ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని మలుపులు, ఉత్కంఠలు, యూటర్న్లు కనబడుతున్నాయి. ఓవైపున కాంగ్రెస్, మరోవైపున టీడీపీ జనసేన కూటమి, ఇంకోవైపున బీజేపీ. ఎవరి దారి ఎటున్నా, ఎవరి పంతాలు ఎటున్నా, అల్టిమేట్గా ప్రజల తీర్పే ఇప్పుడు అందరికీ కావాల్సిన భారీ హస్త్రం. ప్రజానీకం ఎటువైపు తమ మనసును కదిలించగలిగితే వాళ్ళు విజయం సాధిస్తారు. అందులో వీళ్ళందరికన్నా వేగంగా, వీళ్ళందరికన్నా గొప్పగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ముందు వరుసలో నిలబడి ఉండడం విశేషం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గడిచిన 5 ఏళ్ళు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు పేద ప్రజల ఇంటికి నవరత్నాల రూపంలో సంక్షేమం ఎప్పటికప్పుడు అందుతూనే ఉందని, మళ్ళీ మేము ఓట్లు అడిగితే గనక మంచి చేస్తుంటేనే ఓట్లు వేయండి అని అడుగుతామని ఏ మాదిరి జగన్ అప్పట్లో చెప్పారో అదే మాదిరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరిగితేనే నా వైపు ఉండండి అని గట్టిగా చెబుతున్నారు. ఇక కాంగ్రెస్లోకి వచ్చిన ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు జగన్పై ఒంటి కాలుపై లేస్తున్నారు. జగన్ నానా మాదిరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన లేదని, అసలు జగన్కు మా నాన్న రాజశేఖర రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని షర్మిల నోటికొచ్చింది వాగుతూ రెచ్చిపోతూ ముందుకెళ్తున్నారు ప్రతిరోజు. అయితే ఇప్పుడు ఇటు కొడుకు అటు కుమార్తె ఇద్దరి నడిమ మధ్యలో వైఎస్ విజయమ్మ గారు నలిగిపోతున్నారు. ఒకవేళ అసలు మీరు ఎవరికి మద్దతుగా నిలబడతారమ్మా, జగన్ గారిక షర్మిలమ్మక అని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. తాను కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఖచ్చితంగా. అయితే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ముందు చాలా వద్దు అని బతిమలాడిన వ్యక్తుల్లో వైఎస్ విజయమ్మరా మేనంట. తల్లిగా విజయమ్మ కాంగ్రెస్లోకి షర్మిలను పోవద్దని ఎంత చెప్పినా కావాలి అని మొండి పట్టుతో, తాను అనుకున్నది చెయ్యాలన్న పట్టుదల కసితో ఆమె ఆ అడుగులు వేసిందట. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కంట తడికి సైతం షర్మిల కారణం. ఇప్పుడు రాజకీయంగా అన్నకు తల్లిని కాదని ఇంతమంది చెబుతున్నా ఒప్పుకోక, తాను వేస్తున్న ఈ అడుగులు వేయిస్తున్న తెర వెనుక మహానుభావులు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. అయితే ఇక్కడ నిర్మోహమాటంగా తన కొడుకు వైపే, కొడుకు రాజకీయం వైపే తల్లి వైఎస్ విజయమ్మ గారు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. తండ్రి మాదిరిగా ఇచ్చిన మాట ప్రకారం తాను అడుగులు ముందుకు వేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నట్టే అనిపిస్తుందని విజయమ్మ గారు గతంలో చాలా సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు నువ్వు అటు సైడా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సైడా, లేదంటే కుమార్తె వెళ్ళిన కాంగ్రెస్కు మద్దతు అంటే 100కి 100% కాంగ్రెస్కు మద్దతుగా నిలబడలేనని, ఆ పని చచ్చినా చేయనని విజయమ్మ కుండబద్దలు కొట్టి చెప్తున్నారట. ఏదేమైనా జగన్ మా పార్టీ వైసీపీకే మా మద్దతు ఉంటుందని, కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుందని, 100కు 100 మార్కులు తన పరిపాలనకు వేస్తున్నామని, షర్మిలమ్మ తన రాజకీయ ఎత్తుగడ్డల కోసం, ఇంకో కక్ష కోసం, ఇంకో పట్టుదల కోసం కాంగ్రెస్లోకి వెళ్ళిందని, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది అందరికీ తెలుసన్నది ఇక్కడ కీలక అంశం. ఏదేమైనా చంద్రబాబు గారికి ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దిక్కుమాలిన రాజకీయాలు చేయడంలో, కుటుంబాలను చీల్చడంలో, ఏదైనా సాధించాలంటే ఇంకొకటిని నాశనం చేయాలన్న పట్టుదలలో ఆయనను మించిన వాడు దేశ చరిత్రలో కాదు, రాజకీయ చరిత్రలో కూడా మరొకడు లేడు అనేది నిరూపించుకుంటూ తాను అడుగులు వేస్తున్న తీరు, తన రాజకీయ ఎత్తుగడ్డలు సమాధానం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.